బంగారు తెలంగాణను బెడ్ షాపుల తెలంగాణగా మార్చిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వంది అని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వం అని ఏ ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా సమర్థవంతంగా నిర్వహించలేదంటూ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం 14,000 కోట్లని ప్రస్తుతం తెలంగాణలో గల్లీకొక బెల్ట్ షాపును ఏర్పాటు చేసి 40,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటు చేస్తుందని యువతకు బంగారు తెలంగాణ అంటూ ఆశ చూపి తాగుబోతులుగా మారుస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. వారిని సత్కరించడము ప్రత్యేకంగా ఈ ప్రాంతం ఈరోజు వట్టిపల్లి మండలం గతంలో అల్లాగురు రేగోడు మండలం అంతకుముందు ఈ దేవుమూరు హల్క అంటే రాజనరసింహ కుటుంబానికి కంచికోట. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో ఓటుకుంటుంది, ఓటు ద్వారా ఒక నాయకుని ఓడిస్తాము, ఒక నాయకుడు ఇస్తాము ప్రభుత్వానికి ఏర్పాటు అవుతుంది. మీ అందరితో కోరేది ఒకటి, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా అమూల్యమైంది. ఆ ఓటు అనేది నా 5 సంవత్సరాలు నా భవిష్యత్తు ఏ రకంగా ఉండాలని ఆలోచింపజేసి ఆ పార్టీ ఆ నాయకుడు ఆ అభ్యర్థి చరిత్రని దృష్టిలో పెట్టుకొని మనం ఓటేస్తాం. కాంగ్రెస్ చరిత్ర ఎంత చెప్పినా తక్కువనే. కాంగ్రెస్ ఎప్పుడు కూడా పేదవాణి సంక్షేమాన్ని కోరింది. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదాన్ని నమ్మింది. కాంగ్రెస్ పార్టీ మత ఉన్మాదమే కానీ, వర్గ పోరాటాలని కానీ ఎప్పుడు ప్రోత్సహించలేదు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమము, ప్రజాస్వామ్యము, మానవత్వము, మానవ విలువలు సిద్ధాంతాన్ని నమ్మింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏదైనా ప్రకటన చేసినా, ఏదైనా వాగ్దానం చేసినా, ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలు ఉన్నా ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అనే అంశము 60 సంవత్సరాల అంశము. తెలంగాణ కోరిక, తెలంగాణలో బలిదానాలు, తెలంగాణ త్యాగాలు, త్యాగాలని గుర్తించింది కాంగ్రెస్. సోనియా గాంధీ గారు ఓ జాతీయ పార్టీగా కాంగ్రెస్ కు తెలుసు తెలంగాణ ఇస్తే ఆంధ్ర నష్టం జరుగుతుంది, రాయలసీమల నష్టం జరుగుతుంది అని చెప్పి, అయినా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు మాటిచ్చింది కాంగ్రెస్.